బేసిక్ గా మాకు కూడా మీడియా నుంచే తెలిసింది విషయం కూడా. అంటే సో మాకు ఒక క్లారిటీ లేదు దాంట్లో, అది ఎంతవరకు జెన్యున్ అనేది మీకే తెలియాలి. అసలు ఎట్లయింది ఏమైందనే మాకు క్లారిటీ లేదు. సో మేము ఏమైనా చెప్తే రేపే చెప్పగలుగుతాం, బికాస్ మాకు కూడా ఐడియా లేదు. అంటే మేబీ రిగ్రెట్ అయి కూడా ఉండొచ్చు, అంటే చేసిన తప్పు తెలుసుకొని చేసి ఉండొచ్చు. ఆల్స్ ఇంకేం రీజన్ ఉందో మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే. అసలు ఇది న్యూస్ కూడా మీడియా నుంచే వచ్చింది. అంటే గతంలో 2 మంత్స్ బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది, మీతో కూడా మాట్లాడిండు, ఫోన్ సంభాషణలు కూడా ఉన్నాయని అన్నారు. నాతో అప్పుడు ఏమన్నా ప్రణయ్ చనిపోయినాక, ప్రణయ్ వాళ్ళు చంపేసినాక ఇప్పటిదాకా నేను అతనితో మాట్లాడలేదు, అతన్ని చూడలేదు. సో అసలు ఇక్కడికి రావడం కానీ ఫోన్ చేయడం అసలు ఏది జరగలేదు, అంత కాంటాక్ట్ లేదు నాకు. చనిపోయినంత మీకు బాధ అనిపిస్తుంది? అసలు చంపిన విషయమే మీ నుంచి తెలిసింది. ఓకే, బేసిక్ గా నిజమా కాదా కూడా మాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అది అది కూడా మీ నుంచే తెలిస్తే ఓకే, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. కాబట్టి మేము ఇంకా అది జెన్యునా కాదా అన్న డౌట్ లోనే ఉన్నాం. సో అసలు మేము ఏం చెప్పలేము ఇవాళ, రేపు రేపు ఏమన్నా చెప్పగలిగితే. అంటే ఆయన సూసైడ్ అటెంప్ట్ ఘటన మీద మీ అభిప్రాయం? అసలు అది జెన్యునా కాదా మాకు అర్థం కావట్లేదు కదా, మాకు కూడా ఒక కన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో జెన్యున్ అంటే ఏంటండి ఇప్పుడు? ఆత్మహత్య అనుకుంటారా? అసలు చనిపోయారా లేదా? అంటే ఇప్పుడు మాకు లేవంగానే మీడియాలో కనిపించింది, ఆఫీషియల్లీ మాకేం తెలియదు. సో వి కాంట్ రెస్పాండ్ కదా.